మనం చూస్తున్నది సకినేటిపల్లి లాకులు. ధవలేశ్వరం నుండి ప్రారంభమైన ప్రధాన పంట కాలువ గన్నవరం అక్విడెక్ట్ మీదుగా ప్రవహించి చివరగా తిరిగి గోదావరి నదిలోనికి కలపబడి ఉంటుంది. చిన్న కాలువల ద్వారా పంట చేలకు వాడుకోగా మిగిలిన కాలువ నీరు మరల గోదావరి నదిలోనికి ఇక్కడ నుండే చేరుకుంటుంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే సకినేటిపల్లి రేవుకు చేరుకుంటాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.